ఉన్న హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీశారు. దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు స్వామివారి లడ్డూను ఈరోజు ఈ డేట్కు చూస్తే పాత పోయిన వాళ్ళకి, పాత లడ్డూగా ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి, ఈరోజు లడ్డు ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఎంత తేడా ఉందో అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరూ తిరుపతి లడ్డూ కోసం ఎదురు చూసే పరిస్థితుల నుంచి తిరుపతి లడ్డూ మనం తిన్నామా ఈ 5 సంవత్సరాల్లోనే బాధపడే స్థితికి ఈ వైసీపీ ప్రభుత్వము మన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని తీసుకొని వచ్చింది. రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ అధికారంలోగా రాగానే మొదలుపెట్టి, అది పోలవరం ప్రాజెక్టుతో మొదలుపెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కమిషన్లు కక్కుర్తి పడి దాన్ని, ఆ రివర్స్ టెండరింగ్ని టీడీపీకి కూడా, తిరుపతి తిరుమల దేవస్థానానికి కూడా అంటించి, ఆ రివర్స్ టెండరింగ్లోనే కమిషన్లు కక్కుర్తి పడి ఈ విధంగా కల్తీలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భక్తుడు, తిరుపతి తిరుమల దేవస్థానికైనా ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలను దెబ్బతీశారు. ఈరోజు ఆ పార్టీలోని పెద్ద మనుషులు, పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు, స్పీకర్ హోదాలో ఉన్నవాళ్ళు, ఆ రోజు వాళ్ళకి ప్రభుత్వ యొక్క న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల. ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే ఇక మనము ఇక్కడ మాట్లాడుకోనికి కూడా మనకు సిగ్గేసే విధంగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళే కల్తీ చేశారు, మళ్ళీ వీళ్ళే వెళ్ళి గాంధీ బొమ్మ చుట్టూ, విగ్రహం చుట్టూ నల్లచొక్కాలు వేసుకొని తిరగడం అనేది అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన సిబిఐ కేసుల మీద మాత్రము విచారణ కోర్టుకు వెళ్ళడు, కానీ ఈ యొక్క లడ్డు వ్యవహారంలో సిబిఐ విచారణ కావాలా అని నేను అడుగుతున్నాను. అలాగనే టీటీడీ అంటే పవిత్రతకు పేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలక మండలిలో సభ్యులుగా ఎలాంటి వాళ్ళని నియమించారు వీళ్ళ హయాంలో? లిక్కర్ స్కామ్లో నిందితులైన వ్యక్తులని, హత్య కేసులో నిందితులైన వ్యక్తుల్ని ఇక్కడ పాలక మండలిలో సభ్యులుగా నియమించిన వ్యక్తులు ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తులు పాలక మండలిలో చేరితే ఇలాంటి పనులు చేయకుండా ఎలాంటి పనులు చేస్తారు? ఎటువంటి విచారణకైనా సిద్ధమని చెప్తూ రెండో వైపు ఏ విధమైన విచారణ జరగకూడదని కోర్టుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతుంటే మరోవైపు వీళ్ళు కోర్టు మెక్కులు ఎక్కుతున్నారు. అలాగనే సిట్ విచారణ ఆదేశిస్తే దానికి మించి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి, ఇలాంటి వ్యక్తులు నా గత 5 సంవత్సరాలు మనము అధికారంలో నిలబెట్టిందనేది ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఈరోజు హిందూ దేవాలయాల యొక్క పవిత్రతను మొత్తం నాశనం చేసిన వ్యక్తి, నాశనం చేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని ముక్తకంఠంతో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఏ యొక్క మతానికి ఇంత అగౌరవము, ఇంత అభద్రత ఏ పార్టీని, ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు కలగజేయలేదు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ పార్టీ ఈ యొక్క టీడీడీ బోర్డును కానీ, టీడీడీ పవిత్రతను కానీ దిగజారి చేసింది. ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఈ లడ్డు వ్యవహారం ఎవరూ మాట్లాడకూడదని ఒక గాగ్ ఆర్డర్ని తెచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎవరూ మాట్లాడకూడదని కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఎవరిని మాట్లాడనీయకుండా ఈయన ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళు చేసిన ఇంకొక పనికమాలిన పనికి, ఒక కుట్రకు ఎవరూ మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అరికట్టాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ కానీ ప్రయత్నిస్తున్నారంటే చాలా అవమానకరము. వాళ్ళు తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నారు కదా, ప్రతి ఒక్క విచారణకు సిద్ధమని ధైర్యంగా ముందుకు పోండి. విచారణలో మీకు పడే శిక్ష మీకు పడుతుంది డెఫినెట్గా. కానీ హిందూ మత ఆచారాలను, సాంప్రదాయాలను, సంస్కృతిని దెబ్బగొట్టిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది.
ఈ యొక్క అపవాదును మీరు ఎన్ని కుట్రలు వేసినా, ఎన్ని కుతంత్రాల మీద పోయినా కూడా మీరు చెరుపుకోలేరనేది వాస్తవము. ఇంతటికి ఈ యొక్క మీ నాటకాలు డ్రామాలు ఆపేసి విచారణకి సహకరించండి.